namaskaram uh, tha <laughs> thank you for all the love uh, that i've received for boom badal and uh, i'm receiving a lot of love for uh, pepsi aunty so thank you and i would like to specially thank uh, prem rakshit sir and sampat pandi sir for uh, giving me this opportunity and the film looks so promising i think i'm too lucky to be a part of this film so uh, thank you everyone thank you సిటీ మార్ టీమ్ అందరికీ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆర్టిస్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అండ్ కంగ్రాట్స్ కూడా ఎందుకంటే సినిమా గ్యారంటీ హిట్ ఓకే ముందుగా నేను ఈ ప్రొడ్యూసర్ చిట్టూరు శ్రీను గారు అలాగే పవన్ గురించి మాట్లాడాలి పవన్ గారి గురించి చిట్టూరు శ్రీను నేను ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాము మేము బెస్ట్ ఫ్రెండ్స్ ఓకే ఏజ్ కాస్త అటు ఇటు ఉండొచ్చు కానీ బట్ ఒకేసారి వచ్చాం ఒకే సినిమాతో మొదలయ్యాం ఒకటే ఏంటంటే ఒక గుడ్ క్వాలిటీ అందరం కష్టపడతాం తన ఇండస్ట్రీలో ఉన్న ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అన్ని క్రాఫ్ట్స్లో పనిచేసుకుంటూ వచ్చి ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ 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 ఈరోజు ప్రొడ్యూసర్గా వచ్చి ఒక యూటర్న్ అనే సినిమాతో ఒక మంచి సినిమా చేసి మళ్ళీ ఎలా పడితే అలా తొందరపడకుండా ఒక సిటీ మార్ అనే ఒక మంచి సినిమా తీసి ఈరోజు సౌండింగ్ వింటుంటేనే ఎందుకంటే శర్మ గారిని ఫస్ట్ మనం గుర్తు తెచ్చుకోవాలి ఈ సౌండింగ్ వింటుంటేనే ఎంతో ఎనర్జీ కూర్చొని నేను కూడా యాక్చువల్లీ లోపల మూమెంట్ వేస్తున్నాను అంత బాగుంది మ్యూజిక్ సో స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఈరోజు సిటీ మార్ అనే సినిమా చేసి మీ ముందుకు తీసుకొస్తూ కూడా అతను ఎంత ప్లానింగ్ ఉన్న వ్యక్తయ్యా అంటే ఇది ఉండగానే రామ్ పోతున్న ఇంకొక సినిమా మళ్ళీ స్టార్ట్ చేసి ఒక థర్టీ డేస్ లింగస్వామి గారు ప్రొడ్యూసర్ డైరెక్టర్గా థర్టీ డేస్ షెడ్యూల్ కూడా ఫినిష్ చేశారు అంటే ఎంత ప్లానింగ్ ఎంత ప్లాన్గా వెళ్తాడో అర్థం చేసుకోవాలి ఇంతకన్నా ఎక్కువ పొగిడితే నా ఫ్రెండ్ని నేనే చెడగొట్టుండి అవుతాను కాబట్టి శ్రీనివాస్ గారు గ్యారంటీ మీరు ఇలాగే ముందుకు వెళ్ళాలి మీరు బాగుండాలి ఇలాంటి మంచి సినిమాలు తీస్తే ఇండస్ట్రీ బాగుంటుంది ఇండస్ట్రీ బాగుంటే అందరం బాగుంటాం అలాగే ఇక సినిమా సినిమా విషయానికి వస్తే అందరూ మాట్లాడారండి అదే చెప్తున్నాను ఈరోజు రీసెంట్గా జరిగిన మన ఒలంపిక్స్లో నిజంగా మన తెలుగు ఆడపిల్లలు ప్రపంచవ్యాప్తంగా మన దేశం పేరు నిలబెట్టిన వాళ్ళల్లో ముందు మన సింధు దగ్గర నుంచి అందరూ ఉన్నారు అంటే ఒక స్పోర్ట్స్ ద్వారానే కాదు దేని ఒక వేరే ఏ దీని ద్వారానే కాదు ఒక స్పోర్ట్స్ ద్వారా కూడా ఆడపిల్లలు ఎక్కడో హైలో ఉన్నారు వాళ్ళు వాళ్ళని ముందుకు రా రమ్మనాలి వాళ్ళని వాళ్ళతో గేమ్స్లో వాళ్ళని ప్రోత్సహించాలి కాదు వాళ్ళని గ్యారంటీ ప్రోత్సహించాలి వాళ్ళు అన్నిట్లో దేనిలోనూ తక్కువైన వాళ్ళు కాదు అన్నిట్లోనూ సమాన వాళ్ళు సమానమైన వాళ్ళే ఇంకా అధికులు కూడా కాబట్టి వాళ్ళు సాధిస్తారు అలాంటి కథా నేపథ్యం ఎన్నుకున్న నిజంగా సంపత్ నంది అండ్ గోపి సార్ నిజంగా అలాంటి కథ ఎత్తుకొని ఈ సినిమా చేస్తున్నందుకు నిజంగా అందరిని అభినందించాల్సిందే అలాగే ఇక గోపీచంద్ గారి గురించి గోపీచంద్ ఈజ్ ఏ బార్న్ ఫైటర్ ఏ బార్న్ ఫైటర్ ఎందుకన్నానంటే ఈ మాట ఆయన ఒక మహానుభావుడు కొడుకు టీ కృష్ణ గారు అంటే ఆయనకి కమర్షియల్ సినిమాలు చేయగలిగిన గట్స్ ఉన్నా కూడా ఏ రోజు వాటి జోలు వెళ్లకుండా నాకు సామాజిక స్పృహ ఉంది సొసైటీ మీద నాకు ఒక బాధ్యత ఉంది ని ప్రజలను లేపాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన గుర్తించి ఆ రోజు నుంచే ఆ సిద్ధాంతాన్ని వదలకుండా అది ఫాలో అవుతూ ఆ సినిమాలు చేస్తూ ఆ సినిమాల నుంచే ఆయన ఎగ్జిట్ అయ్యారు అంత గొప్ప మనిషి కొడుకు గోపీచంద్ గారు అందుకనే హీ ఈజ్ ఏ బాన్ ఫైటరు అన్న అలాగే అంత ఇది ఉన్నా కూడా తను ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి అన్నీ కూడా కానీ తనకు తెలుసు పడిన ప్రతి అలా మళ్ళీ లెగుస్తుంది నేను అంతే లెగుస్తాను అని ముందుకు వెళ్లే వ్యక్తే తప్ప ఎక్కడ డిసప్పాయింట్ అయిన వ్యక్తిని కాదు అందుకనే ఈ ఇండస్ట్రీలో హీరోయిన్స్ వస్తారు హీరోయిన్లా వెళ్తారు హీరోస్ వస్తారు హీరోలా వెళ్ళొచ్చు కానీ గోపీచంద్ గారు ఒక ఆల్రౌండర్లా నిలబడ్డాడు ఎందుకంటే ఒక హీరోలాను చేశాడు ఒక విలన్లాను చేశాడు అన్ని క్యారెక్టర్లు ఏ క్యారెక్టర్ ఏ ఛాలెంజ్ ఇచ్చినా సరే దాన్ని నిలబెట్టుకునే గట్స్ ఉన్న మంచి హీరో మన ఇండస్ట్రీకి ఉన్న మంచి హీరో గోపీచంద్ గారు నిజంగా అందరూ అభినందించాల్సిందే సో సార్ మీరు ఎప్పుడు ఇలానే ఉంటారు మీరు కష్టజీవి గ్యారంటీ కష్టపడతారు కాబట్టి గ్యారంటీ మీరు సక్సెస్ కొడతారు జయాపజయాలు కామన్ బట్ దీంతో మాత్రం గ్యారంటీ ఈ సీటీ మార్తో మాత్రం సీటీ కొట్టి విజయం సాధిస్తున్నారు తప్పకుండా ఇండస్ట్రీకి కూడా ఒక మంచి ఊపు వచ్చే సినిమా ఇది అని ఇప్పుడు మనం వినినప్పుడు ఈ ఆడియో ద్వారానే మనకు చాలా వరకు అర్థమవుతుంది కాబట్టి ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి ఈ ఇండస్ట్రీ బాగుండాలి ఇండస్ట్రీతో పాటు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకేమన్నా మర్చిపోతే మాత్రం క్షమించాలి ఓకే అలాగే ఇప్పుడు ఈ వేదికని ఈరోజు ఈ టీంని వీళ్ళందరినీ ఆశీర్వదించడానికి ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్